ఏపీలో రాజధానిపై రాజీనామాల సవాళ్లు నడుస్తున్నాయి. 151 మందితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న చంద్రబాబు సవాల్తో వైసీపీ టీడీపీ నేతలు సై అంటే సై అంటున్నారు. విశాఖలో రిఫరెండానికి సిద్ధమా అని మంత్రి అవంతి సవాల్ విసిరితే 151 మంది రాజీనామా చేస్తే తాము సిద్ధమేనని ప్రతి సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యేలు. స్ట్రీట్ ఛాలెంజ్, విశాఖ ప్రజలకు రాజధాని కావాలో వద్దో మీ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఆనాడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యామంటే ప్రజలు పెట్టిన భిక్ష, ఉత్తరాంధ్ర ప్రజలు రాలిసాము. ఆ 4 MLAని చెప్పాను విశాఖ రాజధాని మాకు అవసరం లేదని, 4 MLAని చెప్పి విశాఖపట్నం మాకు రాజధాని అవసరం లేదని రాజీనామా చేయమను, పోటీ పెడదాం, మీరు గెలిస్తే మీరు చెప్తే దేనికి చెప్తే అనుకుంటాను. ఆయన ఏమంటే మమ్మల్ని రాజీనామా చేయండి, 151 వద్దు. స్థానిక సంస్థ 4 MLA ఉన్నారు కదా, స్థానిక సంస్థ ఎందుకు వస్తుంది? ఆయన ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన నిజంగా అమరావతి అంత ప్రేమ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించమనండి, బైలక్షన్కి వెళ్దాం. ద వాయిస్ ఆఫ్ జగన్, జగన్ గారి వాయిస్ అది. ఫస్ట్ అది క్లారిటీ ఏమని చెప్పండి, దానికి చాలా ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను అన్నమాట ఇదే అవంతిని. మేము కమాన్ విశాఖపట్నంలో కూడా ఎలక్షన్స్కి వెళ్దాము, 23 అంటే 23 దీంట్లో పార్ట్ అవుతుంది విశాఖపట్నమే కదా, వెళ్దాం ఒకసారి. మీరు 3 మీద డిసైడ్ అయ్యి ఉండండి, చంద్రబాబు నాయుడు గారు 1 మీద డిసైడ్ అయ్యి ఉంటారు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి బాట మీద మేము వెళ్తాము ఈరోజు, వెళ్ళి మేము ఎలక్షన్స్కి వెళ్తాం. అంతేగాని మీరేమో ఓన్లీ 3 తీసుకొని 4 తీసుకొని మేమేమో ఎలక్షన్స్కి వెళ్తాము అని అంటే అది జగన్తో అనిపించండి, దాన్ని ఐఎమ్ రెడీ, వీల్ గో ఎలక్షన్స్ అగైన్. ఈరోజు ఇక్కడ మీరు అమరావతిని చంపారు అనుకున్నారు, చంపుతున్నారు. అమరావతి రాజధానిపై మా 23 మంది శాసనసభ్యులు రాజీనామా చేయడానికి మేము రెడీ. మీ 151 మంది శాసనసభ్యులు రాజీనామా చేసి మొత్తం అందరం కూడా ఈ రాజధానిపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవడానికి రెఫరెండంకి వెళ్ళడానికి మీరు సిద్ధమా అని చెప్పి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈవేళ మీ అభిప్రాయాన్ని మార్చారు కాబట్టి ఈవేళ మీరు ప్రజా బ్యాలెట్ని నిర్వహించాం. ఈవేళ పాలకొల్లులో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని 99.8% అమరావతిని అనుకూలంగా ఓట్ చేసినటువంటి పరిస్థితి.